కర్నూలు జిల్లా కౌతాలం మండల పరిధిలోని హాల్వి గ్రామ మధ్యలో గుంతలమయమైన రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు కె మల్లయ్య, సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కె లింగన్న మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా ఈ రోడ్డు ఇదే పరిస్థితి ఉన్నప్పటికీ అధికారంలో ఉన్న పార్టీ నాయకులు గాని ఆర్ఎన్బి అధికారులు గాని ఈ రోడ్డు గురించి పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సీసీ రోడ్డు వేయడమా, కాకపోతే కనీసం గరుసు వేసినా తిరగడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని వారు అన్నారు. ఒక పక్క ఊరుకుంద ఈరన్న స్వామి, మరో పక్క జగద్గురు కాదర్ లింగస్వామి దేవాలయాలు ఉన్నాయని, దీంతో వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు, కానీ ప్రభుత్వాలకు మాత్రం ఈ విషయం పట్టడం లేదని వారు విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల నాయకులు లింగయ్య, వెంకటేశు, వీరేష్, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ప్రయాణికులు, గ్రామ ప్రజలు, ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరూ కూడా సహకారం తెలియజేస్తే కనీసము అధికారుల దృష్టి కన్నా ఈ నిరసన కార్యక్రమాన్ని తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈరోజు చేస్తున్నాం. ఎందుకంటే మన గ్రామానికి అందరూ వస్తున్నారు. మన పక్కన ఉరుకుంది దేవాలయం ఉంది, మన ఇక్కడ కాదలింగన దర్గా ఉంది. ఎంత పుణ్యక్షేత్రాలు అయినటువంటి మన మన ప్లేస్లో కనీసము వైఎస్ఆర్ విగ్రహం నుంచి ఈ వంక వరకు ఎంత అధ్వానంగా ఉందంటే అంత అధ్వానంగా ఉంది. చాలామంది ఈ నీళ్ళ పడి చాలామంది పడిపోతున్నారు, యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఈ మూడు చక్రాల ఆటో వాళ్ళంటే భయం భయంతో ప్రయాణం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నవి. ఆఖరికి రెండు చక్రాల వాహనాలు కూడా పోలేనటువంటి ఇంత అధ్వాన పరిస్థితుల్లో ఈరోజు ఈ రోడ్లు నడితే ఈరోజు కూడా మన గ్రామానికి ఎమ్మెల్యే గారు లేకపోతే ప్రదీప్ రెడ్డి గారు ఎవరో ఒకరు వస్తారని చెప్పేసి విషయం తెలిసింది. వాళ్ళ దృష్టి కన్నా ఇది తీసుకోపోతే కనీసం ఈ రోడ్లన్నా ఏదైనా ఖర్చు లేకపోతే కాంట్రాక్ట్లు చెప్పేసి ఏదో ప్రత్యామ్నాయంగా చేస్తారన్న ఉద్దేశంతోనే ఈరోజు మా నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాము. కాబట్టి మీరందరూ కూడా దయచేసి మా నిరసన కార్యక్రమంలో పాల్గొన్నందుకోసము మేము సిపిఎం పార్టీగా మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇప్పుడు మా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి లింగన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారము. ఈరోజు మనం ఈ కార్యక్రమం చేయాల్సిన ఉద్దేశం ఏమంటే రెండు పార్టీ లేదు, కానీ ప్రభుత్వం మాత్రం మీకు 10 సంవత్సరాలుగా ఈ పరిస్థితి ఎట్లా ఉంది, మనకు వర్షాకాలం వచ్చింది, అసలు ఎంతమంది పడిపోతామో అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటిదాకా ఈ రోడ్డు యొక్క పరిస్థితిని పట్టించుకోవడం లేదు. అందుకోసం ఎన్నోసార్లు అధికారులు తెలిసిపోయినాం. మరి ఆర్ఎండ్బి అధికారులు నిజంగా నిద్రపోతున్నారా లేకపోతే మేల్కొని ఉన్నారా అర్థం కావడం లేదు. అందుకోసం ఈరోజు తప్పనిసరి పరిస్థితుల్లోనే కనీసం ఎమ్మెల్యే గారికో లేకపోతే అధికారుల దృష్టి కానీ ఇది పోవాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని మేము చేపడుతున్నాం. ఇదేదో ఎవరినో ఉద్దేశించి కానీ ఎవరినో ఇబ్బంది పెట్టాలని కాదు, ఈ రోడ్డు బాగుండాలని ఉద్దేశంతో మనం చేస్తున్నాం. అదేవిధంగా చాలా ఈ ఆధునిక రూట్లో కూడా కొత్త రోడ్డే అప్పుడే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా అధికార యంత్రాంగం కానీ ప్రభుత్వం కానీ స్పందించి వెంటనే ఈ రోడ్డు వేయకపోతే భవిష్యత్తులో నిరాశిస్తులు కూర్చోవడానికి కూడా సిపిఎం పార్టీగా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని మరి ఇంతటితో ముగిస్తున్నాం. వేయాలి వెంటనే రోడ్డు, వేయాలి అంబేద్కర్ విగ్రహం నుండి వంక వరకు తీసి రోడ్డు, వేయాలి అంబేద్కర్ విగ్రహం నుండి తీసి రోడ్డు.